యుద్ధాలు జరగలేదు సార్. ఒక్కటే సార్ నేను పెళ్ళికి ముందు మా అమ్మ నాన్న గొడవ పడేవాళ్ళు. యుద్ధం అంటే కొట్టుకునే యుద్ధం అన్నట్లేదు, ఇన్కన్సిస్టెంట్. ద థింగ్ ఈజ్ ఇన్కన్సిస్టెన్సీ. ఒక పిల్లవాడు వాడు రోజు స్కూల్కి వెళ్తే కనుక ఇద్దరు పేరెంట్స్ దింపటం చూస్తారు, పేరెంట్ టీచర్ మీటింగ్స్ పేరెంట్స్, స్పోర్ట్స్ డేకి ఇద్దరు పేరెంట్స్ రావటం అనేది అది ఎప్పుడు చూసాడమ్మా ఇద్దరు తల్లిదండ్రులు. అది చాలు వాడి జీవితంలో జరిగేటువంటి యుద్ధం. అది కాదు ఉండండి ఒక్క నిమిషం ఉమ్మగారు, నేను చెప్పేది ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కలిసి ముందుకెళ్ళటం అనేటటువంటిది 16 సంవత్సరాల తర్వాత 16 సంవత్సరాల పాటు జరిగినటువంటిది ఈరోజు ఇది కథకా జీవితం ద్వారా మీరు అయిపోద్దని అనుకోవటం అది అతిశయోక్తి. అది జరిగినటువంటి అంశం. మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ వస్తే కనుక మళ్ళీ ఇటువంటి ఇన్కన్సిస్టెంట్ ఇంత డెలికేట్ సిచ్యువేషన్స్ని మళ్ళీ ఆ అబ్బాయి చూడటానికి వాడి కర్మ కాలేదు. అలా వద్దు అని నేను అంటున్నాను. సో ఇక్కడ నేనేమంటున్నానంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ద ప్రాసెస్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్. చాలా సింపుల్ అండ్ స్ట్రైట్గా ఉంది. మీరు ఇద్దరు 2 ప్రొఫెషనల్స్, మీరు ఆయుర్వేదిక్ డాక్టర్, అతను హోమియోపతిక్ డాక్టర్. అసలు మీ ఇద్దరి మధ్యనే ఇటువంటి నిర్ణయాలు సందిగ్ధి వస్తే కనుక ఇంకా దిగు స్థాయి వాళ్ళకి ఇంకెంత ప్రాబ్లమ్స్ ఉండాలి. ఇట్ సింపుల్ అండ్ స్ట్రైట్. ఇట్ హజంట్ వర్క్. 16 సంవత్సరాల పాటు వర్క్ అవునటువంటిది ఇంక ముందు నుంచి వర్కౌట్ అవ్వద్దు. అట్లీస్ట్ ఇప్పటికైనా ఆ అబ్బాయికి ఒక క్లారిటీ ఇద్దాం, విడిపోదాం అనే ఖచ్చితమైన నిర్ణయానికి రండి. నేను రెడీ సార్. అతను ఏమంటున్నాడంటే నేను ఏమి ఇవ్వను, అతని కోసమే గోల్డ్ ఇచ్చేసాను. ఇచ్చుకుంటూ వచ్చాను సార్. పెద్ద మనుషులు మా విషయం జరిగినప్పుడు కూడా 2 విషయాలు మీకు అటు నుంచి ఏమి రానప్పుడు ఎందుకు ఇచ్చేవారమ్మా, ఎందుకు ఇచ్చేవారు చెప్పండి. ఇప్పుడు కూడా గోల్డ్ బంగారం కోట్లోనే ఉందంట, బ్యాంక్ లోనే ఉంది సార్. తనకు సంబంధం లేదు అంటున్నాడు. ఇప్పుడు నువ్వు అమ్మి ఇచ్చింటే నేను సంతోషపడేవాడిని, నువ్వు తాకట్టు పెట్టి ఇచ్చావు, నాకు సంబంధం లేదు అన్నాడు. అవన్నీ కదమ్మా, ఇది ఇంకా లెక్క తేల్చుకుందాం, ఇంకెంతకంటే మనం డ్రాగ్ చేయలేము. ఇది సింపుల్ లాజిక్. విడిపోవాలి అనేటటువంటిది ఇక్కడ సరైన నిర్ణయం అన్నట్టు మీకు అనిపిస్తుంది, అతనికి అనిపిస్తుంది, మీ మెసేజ్ల్లో కూడా కనిపిస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే అతను మీకు ఏం ప్రొవైడ్ చేస్తాడు, పిల్లడికి ఏం ప్రొవైడ్ చేస్తాడు, మెయింటెనెన్స్ ఏంటి, అలమ్ని ఏంటి అనేది కోర్టు పరంగా తేలాలి అంతే. అది మాట్లాడుకోండి, ఇంకెందుకు ఇదంతా. థ్యాంక్ యూ సార్. మేడం మీరేమంటారు? ఇప్పుడు ఆయనతో కూడా మాట్లాడారు కదా మేడం, ఇది పెద్దగా తిప్పి తిప్పి చెప్పాల్సినంత అవసరం లేదు. డైరెక్ట్ ఆవిడ అడుగుతుంది, మనల్ని నమ్ముకొని వచ్చి 2 క్వశ్చన్స్. నాకు ఎందుకు వదిలేస్తున్నారు, నెక్స్ట్ ఈ డెసిషన్ ఏదైతే ఉందో నాకు లీగల్ ప్రొసీడింగ్స్లో ఒక క్లారిటీ రావాలి అని. సో ఒకటి నాకు సమాధానం కావాలి, నాకు సమాధానం కావాలని ఈవిడ అంటున్నది ఏదైతే ఉందో అసలు సమాధానం ఈవిడికి కాదు కావాల్సింది, పిల్లోడికి. వీళ్ళిద్దరూ ఏంటి ఇంత తెంగరగా, మంచి ప్రొఫెషన్లో ఉన్న ఫ్యామిలీలో పిల్లోడు పుట్టాడు, వాడి కర్మ ఏంటంటే వీళ్ళిద్దరు ఇలా ఉండడం. పిల్లలు పుట్టక సగం మంది బయట ఏడుస్తుంటే వీళ్ళ అబ్నార్మాలిటీ ఎలా ఉందంటే, మేబీ డాక్టర్స్ పరంగా చెప్పకపోవచ్చు కానీ థింక్ చేసే విధానం పర్ఫెక్ట్గా ఉండాలిగా. ఏ రిలేషన్ ప్రాపర్గా మెయింటైన్ అవ్వలేదు వీడి వల్ల, ఆయన వల్ల. ఇద్దరినే అనాల్సిందే ఇక్కడ. సో ఇప్పుడు అన్యాయం అయ్యింది ఎవరు, క్వశ్చన్ చేయాల్సింది ఎవరు, పిల్లాడు. వాడు క్వశ్చన్ చేసి ఏంటి ఇది అని అడగాల్సిన పరిస్థితి. ప్లస్ పాయింట్ ఏంటంటే ఈవిడ దగ్గర ఉన్నాడు, ఈవిడ ఖర్చు పెట్టింది, పిల్లోని పోషించింది. మైనస్ ఏంటంటే ఆయన దగ్గర లేడు, ఆయన పెట్టినా ఈవిడ తీసుకోదండి, అందుకే నేను దూరంగా ఉన్నాను, నాకు వేరే ఆప్షన్ లేకపోయింది అన్నాడు. అంటే వీళ్ళిద్దరూ ముదురులుగా తెలుగులుగా ఎక్స్పర్ట్స్ కాబట్టి వీళ్ళు ఏమైనా చెప్పుకుంటూ పోతారు. ఇక ఇది అంతే లేని జీవితం. 16 ఏళ్ల నుంచి ఇదే క్వశ్చన్ మీద కూర్చున్న వ్యవహారం కాబట్టి వేస్ట్. ఇప్పుడు ఆయన కూడా అది తెలివిగా మాట్లాడమే, ఇది అతికే కాపురం కాదు, పోనీ అతికిద్దామని అనుకుందాం ఒక రూల్ ప్రకారం. సుప్రీంకోర్టు కూడా మధ్య ఫైనల్ 26 years విడిపోయిన కేసుని కౌన్సిలింగ్ ఇచ్చి కలిపేశారు. ఎందుకంటే అప్పటికి వాళ్ళిద్దరు వెక్స్ అయిపోయి ఉన్నారు, వీళ్ళిద్దరు ఇంకా స్ట్రాంగ్గానే ఉన్నారు. ఇప్పుడు 41 ఆయన 45. ఈ స్ట్రాంగ్నెస్లో ఇంకో 10-15 ఏళ్ళు కూడా వీళ్ళు ఇలాగే ఒకళ్ళ మీద ఒకళ్ళు బొరదేసుకుని మాట్లాడుకుంటూనే ఉంటారు. దీనికి అంతే లేదు. కరెక్ట్ డెసిషన్ ఏంటంటే ఇలా ఒక మ్యారిటల్ రిలేషన్ వల్ల జీవితాలు సంవత్సరాల తరబడి నాశనం చేసుకోవద్దు. ఉంటే కలిసి ఉండండి, లేదా ప్రాపర్ ట్రయల్ అయిపోయిన తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటే కనీసం ప్రశాంతంగా ఉంటారు. లేరు వీళ్ళిద్దరూ బతకడానికి ప్రశాంతంగా. ఈ డిస్కషన్ అంటూ లేకపోతే ఆవిడ పిల్లాడిని ఇంకా బాగా చూసుకోగలదు, ఆవిడ ఇంకో 10 మందికి సర్వీస్ చేయగలదు అనేది నా ఉద్దేశం. మరి ఇప్పుడు ఆయన కలుస్తానన్నాడు కదండి, అంటే ఆయన మనకి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏమండి ఆవిడ మారి వస్తే నేను ఓకే, లేదా ఆవిడ మ్యూచువల్ డైవర్స్ అన్నా నేను ఓకే. అక్కడ ఈవిడికి వచ్చిన డౌట్ ఏంటంటే మరి మ్యూచువల్ డైవర్స్ అయితే నాకు పిల్లోడికి మా దగ్గర తీసుకున్నవి ఇవన్నీ అంటే అది ఆవిడ హక్కు, అది ఆయన ఇస్తాను అంటున్నాడు. ఇలా ఓపెన్ స్టేజ్లో నేను మాట్లాడలేను కదండి, మీరు ప్రాపర్ ఛానల్ ద్వారా వస్తే నేను ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి కూడా రెడీ, వస్తానంటే కూడా రెడీ అన్నారు. అంటే ఇప్పుడు డెసిషన్ ఈవిడ బాల్ ఈవిడ గ్రౌండ్లో ఉంది. ఈవిడ తీసుకోవాల్సిన ఈ రెండిట్లో ఏ డెసిషన్ కరెక్టు అంటే నా ఉద్దేశం ప్రకారం ఈవిడ రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవడం రాదు, ఆయన దానికి తగ్గ ప్లేసు ఓపిక ఆయన దగ్గర లేదు. సో ఇది కలిసిపోద్ది అద్భుతాలు సృష్టిద్దామంటే పిల్లోడికి ఇంకా ఇది సఫర్ అవుతూ మళ్ళీ వెళ్తుందో 10 రోజులకు మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ డెసిషన్ కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. మ్యూచువల్ డైవర్స్ బెటర్ ఆప్షన్ ఈ కేసులో. ఎందుకంటే వీళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న ఆ దరిద్రం ఏదైతే ఉందో క్లియర్ అయిపోయి ఉన్నంతలో పిల్లోడికి ఈవిడ పర్ఫెక్ట్, ఇంకా ఎంత బ్రెయిన్లోంచి వెళ్ళిపోయి ఉంటాయి. కాబట్టి పిల్లోడిని ఒక తల్లిగా ఒక మంచి గార్డియన్ కింద బాగా చూసుకోగలగదని నా ఉద్దేశం. సో ఇందులో ఆవిడ చేయాల్సిన పని ఏంటంటే ఒక అడ్వకేట్ ద్వారా full and final settlement ki compensation reasonable ga inni samvatsaralu tarvata edo abdutham cheseddam ante oh ayankunna aastulu emi rav endukante esko court lo case antadu ade amount reasonable ga endukante 15 ఏళ్ల నుంచి పిల్లడికి 1 రూపాయి వసూలు చేయలేదు ఆవిడ వేయాల్సిన కేసు వేయలేదు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు ఇప్పుడు వచ్చి నాకు ఇంత కావాలి అంత కావాలంటే మళ్ళీ అది వేస్ట్ ఫైటింగ్ మళ్ళీ ఇప్పుడు రాంగ్ స్టెప్ అవుతుంది సో ఆల్రెడీ ఒక ప్రాబ్లం క్లియర్ అయింది మ్యూచువల్ డైవర్స్ బెటర్ ఇద్దరు మ్యూచువల్ డైవర్స్ కి రెడీగా ఉన్నారు కాంపెన్సేషన్ ఇస్తే మ్యూచువల్ డైవర్స్ కి వెళ్ళటం బెటర్ అది రీజనబుల్ గా ఇవిడ యాక్సెప్ట్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం యాక్సెప్ట్ చేయలేదు ఆయన కాంపెన్సేషన్ ఇవ్వడానికి రెడీగా లేడు అప్పుడు ఉన్న ఆప్షన్ ఇవిడ కావాలంటే డైవర్స్ వేసుకోవచ్చు కానీ ఇందాక నేను చెప్పినట్టుగా మెయింటెనెన్స్ పర్మనెంట్ ఎలిమిని కలిపి వేసుకుంటే ఇంతవరకే ప్రాబ్లం క్లియర్ అవుతుంది నెక్స్ట్ బాబు రైట్స్ అలాగే ఉండిపోతే వాళ్ళ ప్రాపర్టీస్ మీద ఇన్ కేసు ఉంటే భవిష్యత్తులో పిల్లోడు ప్రాపర్టీ కేసులు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది బెటర్ ఆప్షన్ అండి ఈ కేసులో థ్యాంక్ యూ మేడం సోమా గారు సో సార్ చెప్పింది మేడం చెప్పింది కూడా విన్నారు కదా సో ఇంకా రెండు ఆప్షన్స్ కూడా ఇచ్చారు దాంట్లో ఏది చూస్ చేసుకుంటారనేది ఇంకా మీ ఇంట్రెస్ట్ సో మీరు మీ ఇష్యూతో ఇక్కడి వరకు వచ్చారు నాకు తెలిసి డాక్టర్ గారు అండ్ అలాగే మేడం గారు చెప్పింది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఎందుకంటే మీ హస్బెండ్తో కూడా మాట్లాడడం అనేది జరిగింది కాబట్టి ఇంకా డెసిషన్ అనేది ఈసారన్నా స్ట్రాంగ్గా చెప్పింది వింటే కనుక నెక్స్ట్ నుంచి మీరు కానీ మీ బాబు కానీ హ్యాపీగా ఉంటారు ఆయన ప్రొఫెషన్లో ఆయన కూడా హ్యాపీగా ఉంటారు ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ కళ్యాణ్ సార్ థ్యాంక్ యూ రమ్య గారు సో ఇక్కడ ప్రాబ్లంతో వచ్చిన ఆవిడకి మంచి సొల్యూషన్ అనేది ఇచ్చి పంపించారు సో డాక్టర్ ఉమా గారు కూడా హ్యాపీగానే వెళ్ళారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్